ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డి తన అనుచరులతో రహస్యంగా సమావేశమయ్యారు. జనగామ నియోజకవర్గానికి చెందిన బిఆర్ఎస్ నేతలు భారీగా ఈ భేటీలో పాల్గొన్నారు. గజ్వేల్లోని ఓ ఫంక్షన్ హాల్లో రహస్య సమావేశం కావడంతో చర్చనీయాంశంగా మారింది. జనగామ బిఆర్ఎస్ నేతలు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి వర్గానికి చెందిన నేతలు ఈ భేటీకి హాజరు కాలేదు. పల్లాకు మద్దతు ఇవ్వమని వారు తేల్చి చెప్పారు. ఎటికా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. దుర్గారెడ్డి చెప్పండి, పల్లా రాజేశ్వర్ రెడ్డి బిఆర్ఎస్ నేతలు కలిసి రహస్య భేటీ అయితే చేసుకున్నారు, సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రియా, మనకు వరంగల్ జిల్లా జనగామ నియోజకవర్గానికి సంబంధించిన పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి మధ్యలో వార్ నడుస్తుంది. జనగామకు సంబంధించిన టికెట్ ఆశిస్తున్న పల్లా రాజేశ్వర రెడ్డి ఎవరైతే ఉన్నారో, అతను తనకు సంబంధించిన జనగామకు సంబంధించిన బిఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది తోటి ఉగునూరుపల్లి కిష్టాపూర్ లో మాత్రం రహస్య సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ముత్తిరెడ్డి యాదగిరెడ్డి సంబంధించిన బిఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం గైరాజరయ్యారు. ఈ చర్చా వేదికలు మాత్రం తనకు సంబంధించిన నేతలంతా కూడా పాల్గొని అందరూ రావాలని చెప్పి అక్కడ సమాచారం అందించినా కొంతమంది రాలేదని మన సమాచారం వస్తుంది. ఇక ముత్తిరెడ్డి సంబంధించిన వర్గం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అందరు కూడా పల్లా రాజేశ్వరి టికెట్ తీసుకుని వచ్చినా సహకరించేది లేదు, ఖచ్చితంగా ఓడించాలని చెప్పి శబరం చేసినట్టుగా వాళ్ళంతా కూడా శబరం పూనుకొని రాజేశ్వర రెడ్డితో పాటు రాకుండా వాళ్ళు దూరంగా ఉన్నట్టుగా మన సమాచారం అయితే వస్తుంది. ప్రియా, అదేవిధంగా చాలా చోట్ల కూడా జనగామ చేరియాల మద్దూరు ఈ ప్రాంతాలకు సంబంధించిన బిఆర్ఎస్ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయారు. కొంతమంది ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, అదేవిధంగా పల్లా రాజేశ్వర రెడ్డి, కొంతమంది సర్పంచులు, ఎంపీడీసీలు వీళ్ళంతా కూడా పొలిటికల్ ఎవరైతే ఉన్నారో అంతా కూడా రెండు గ్రూపులుగా విడిపోయారు. ఈ రాష్ట్ర సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని కూడా అధిష్టానానికి కూడా చేరే విషయాలు తెలుస్తుంది. రాజేశ్వర రెడ్డికి మాత్రం సపోర్ట్ ఇచ్చే ఎవరెవరికి ఉన్నారో అందరికీ కూడా అధిష్టానం పూర్తిగా ఆలోచించి కలిసి వస్తారా, లేకుంటే ఇక్కడ టీమ్ ఎవరికి ఇవ్వాలి, అలా రాజేశ్వర రెడ్డి చూస్తే ఏ విధంగా ఉంటుంది, ముద్రెడ్డి యాదగిరెడ్డి అంతర్వర్గం ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా పిలిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.